हाय हेलो नमस्ते आदाब सत श्री अकाल शुभोदयम गुड मॉर्निंग गुड आफ्टरनून गुड ईवनिंग మీరు వింటున్నారు ప్రవాస ఆంధ్రుల గుండె చప్పుడు తెలుగు ఎన్ఆర్ఐ రేడియో ఇన్ యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ టాక్ షో విత్ యువర్ ఆర్జి ఆదిత్య భరద్వాజ్ ఫ్రమ్ హైదరాబాద్ వన్స్ అగైన్ ఆర్జి ఆదిత్య భరద్వాజ్ ఫ్రమ్ హైదరాబాద్ ఈ రోజు వచ్చేసి బుధవారము భారత కాలమాన ప్రకారం సమయం వచ్చేసి 6:40 కొంచెం క్షమించాలి ఎందుకంటే కొంచెం టెక్నికల్ సపోర్ట్ కొంచెం టెక్నికల్ తప్పుల వల్ల ఈ రోజు కొంచెం లేట్ గా స్టార్ట్ అవ్వడం జరిగింది అయితే ఉష్ణోగ్రత వచ్చేసి 30 డిగ్రీ సెంటీగ్రేడ్ చూస్తున్నారు భారత ఉగ్రరూపం దాల్చాడు పొద్దు పొద్దున్నే భగవం అంటున్నాడు 30 డిగ్రీలతోటి ఇంకా మధ్యాహ్నం అయితే సంగతి చెప్పక్కర్లేదు ఆల్రెడీ నిన్న అయితే హైదరాబాద్ లో 43 డిగ్రీలు తాగిందన్నమాట టెంపరేచర్ సో ఈరోజు ఇంకా 3 రోజులు ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంది సో తెలంగాణలో హైదరాబాద్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం జాగ్రత్త 10 లోపల పనులు చేసుకోవాలి లేకపోతే 5 తర్వాతనే మీరు బయటికి వెళ్ళాలనేసి వాతావరణ శాఖ అధికారికంగా ప్రభుత్వం కూడా చెప్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అయితే చాలా తొందరగా మనం స్టార్ట్ చేయాలి ముందుగా ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వాళ్ళలో చాలా గొప్ప వాళ్ళు ఉన్నారన్నమాట దాంట్లో ఒక మనకు పేరుగాంచిన యూనియన్ మినిస్టర్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ అన్నమాట ఎవరంటే నితిన్ గడ్కరీ గారు ఈరోజు తన 63వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు అదేవిధంగా శంతను నారాయణ ఎవరైతే హైదరాబాద్ లో పుట్టారు కానీ అమెరికన్ బిజినెస్ టైకన్ అన్నమాట ఈ సిఇఓ ఆఫ్ అడోబ్ సిస్టమ్స్ ఆయన బర్త్డే చేసుకుంటున్నారు అదే కాకుండా మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ నుంచి విజయేంద్ర వర్మ గారు ఎవరైతే రైటర్ స్క్రిప్ట్ రైటర్ ఉన్నారో అది రాజన్న సినిమాకి అతను నంది అవార్డు తీసుకున్నారు ఆయన కూడా ఈరోజు బర్త్డే జరుపుకుంటారు అదే విధంగా ఇంకా బర్త్డే జరుపుకున్న అందరికీ కూడా నా తరఫు నుంచి మన తెలుగు ఎన్ఆర్ రేడియో తరఫు నుంచి మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఎస్ అదేవిధంగా పెళ్లిదోవ జరుపుకుంటున్న వాళ్ళందరికీ కూడా మన తెలుగు ఎన్ఆర్ రేడియో తరఫు నుంచి పెళ్లిదోవ శుభాకాంక్షలు నేను శ్లోకంతో మొదలు పెట్టేస్తాను కాబట్టి ప్రతిసారి ఈ రోజు శ్లోకం వచ్చేసి రంగం కరోతి రాజానం రాజానం రంగమేవచ ధనినం నిర్ధనం చైవ నిర్ధనం ధనినం విధి అయితే భాగ్యం అనేది ఎలా ఉంటుందంటే మన భాగ్యము తలరాత ఎలా ఉంటుందంటే ఏమీ లేని వాడిని అంటే కటిక దరిద్రుణ్ణి రాజును చేస్తుంది అన్నమాట అదే భాగ్యము అదే తలరాత అదే విధిరాత అలాంటి రాజుని కూడా దరిద్రుణ్ణి చేస్తుంది అన్నమాట ఎలా అంటే పైసలు లేనివాణ్ణి ధనవంతుణ్ణి చేస్తుంది ధనవంతుణ్ణి ఏమి లేనివాణ్ణి చేస్తుంది పవర్ లో ఉన్నవాణ్ణి కింద కూర్చోబెడుతుంది ఆ కింద బురదలో పొరలేవాణ్ణి పవర్ లోకి తీసుకొస్తుంది అన్నమాట ఎవ్రీథింగ్ రిలేటెడ్ గానే చెప్తాను కాబట్టి ఈరోజు పవర్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే మనకు చాలా వరకు తెలుసు గల్లీ పాలిటిక్స్ నుంచి ఢిల్లీ పాలిటిక్స్ వరకు డబ్బులు వెచ్చించనిదే పని కాదని ఇది వాస్తవం అన్నమాట అయితే రాజకీయ రంగం అంటే అనుక్షణం వ్యూహాత్మకంగా పావులు కదపాల్సిన రంగం డబ్బును మించిన ప్రభావవంతమైన పావు మరొకటి లేదన్న పరిస్థితి ఎన్నికలు ఖరీదైపోయాయి రాజకీయ రంగం సంపన్నులకు తప్ప సామాన్యులకు అందరి రంగంగా మారిందని అనుకోవడం తప్ప ఇంకో చేసేది ఏం లేదన్నమాట అయితే అలాంటి సమయంలో ఉద్భవించిన వినూత్న కాన్సెప్ట్ వచ్చేసి జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఇందులో రాజకీయ వ్యూహాలు ఉండవు ఉన్నదంతా పారదర్శకతే అందుకే భవిష్యత్తు జీరో బడ్జెట్ పాలిటిక్స్ దే అని ఒక పెద్ద మనిషి తీర్మానించారన్నమాట మరి పెద్ద మనిషి ఎందుకుంటానంటే హీజ్ అ సామాజిక ఉద్యమకర్త అన్నమాట సో వారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ కి రూపకర్త ఆయన పేరులోనే జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఉందన్నమాట సో ఆయన వచ్చేసి ఎవరో కాదు మన పోతిరెడ్డి మాధవరెడ్డి కాదు సో పోతిరెడ్డి మాధవరెడ్డి గారికి పోతిరెడ్డి వెళ్ళిపోయి జీరో బడ్జెట్ మాధవరెడ్డి గారు అనే పేరు వచ్చిందన్నమాట ఎందుకో ఎలాగో మనము తెలుసుకుందాము లెట్స్ వెల్కమ్ ఆర్ గెస్ట్ పోతిరెడ్డి మాధవరెడ్డి గారు మాధవరెడ్డి గారు నమస్కారం నమస్కారం భరద్వాజ గారు గుడ్ మార్నింగ్ టు ఇండియన్స్ గుడ్ ఈవినింగ్ టు అమెరికన్స్ ఎస్ దాదాపు 100 దేశాల వాళ్ళు మనని వింటున్నారు సార్ ఇప్పుడు సో అందరికి గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ అన్నమాట ఎస్ మాధవరెడ్డి గారు ఎలా ఉన్నారు బాగున్నాను మీరు బాగున్నారా ఎస్ ఎన్ఆర్ఐ కూడా బాగున్నారు అనుకుంటున్నాను
అందరూ బాగానే ఉన్నారు సార్, కానీ వేడే కొంచెం మమ్మల్ని దహించి వేస్తుందన్నమాట. సో మీ చల్లని మాటలతోటి మమ్మల్ని కొంచెం శాంతపరచగలరని ఆశ. అయితే మీ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసే ముందు మన ఎన్ఆర్ఐ రేడియో శ్రోతలకు అందరికీ విన్నపం ఏమిటంటే, ఈరోజు జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే కాన్సెప్ట్ ని మాధవరెడ్డి గారు మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. దయచేసి మన శ్రోతలందరూ కాన్సెప్ట్ ని బాగా అర్థం చేసుకొని, అర్థం చేసుకున్న తర్వాత మీకేమన్నా డౌట్స్ ఉన్నా గానీ, క్వశ్చన్స్ ఉన్నా గానీ, ఇంకేదైనా అడగదలుచుకున్నా గానీ, మీ అభిప్రాయాలు షేర్ చేసుకోవాలనుకున్నా గానీ, మీరు కాన్సెప్ట్ విన్న తర్వాత మనకు కాల్ చేయొచ్చు, సార్ తోటి మాట్లాడచ్చు అన్నమాట. సో మీరు నాతో మాట్లాడాలనుకున్న, అభిప్రాయాలు షేర్ చేసుకోవాలనుకున్నా, మీరు కాల్ చేయవలసిన నెంబర్లు వచ్చేసి ఇండియా నుంచి అయితే 9705222005, యుఎస్ఏ వారైతే 9197012005, అదే యూకే వారైతే 11538205. అయితే ఇతర దేశస్తులు మాత్రము స్కైప్ ద్వారా కనెక్ట్ కావచ్చు, స్కైప్ ఐడి వచ్చి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో. ఈమెయిల్ ద్వారా కూడా కనెక్ట్ కావచ్చు, ఈమెయిల్ వచ్చేసి తెలుగు ఎన్ఆర్ఐ రేడియో @gmail.com. మనకి ఎఫ్బి పేజ్ కూడా ఉంది, ఎఫ్బి పేజ్ లో ఇంట్రెస్టింగ్ కంటెంట్ ఉంటుంది, మీరు మిస్ అయిన ఇంటర్వ్యూస్ అనేట్టు కూడా ఎఫ్బిలో చూడవచ్చు, లైక్ చేయొచ్చు, కామెంట్ చేయొచ్చు, షేర్ చేయొచ్చు, ఇంకేం అభిప్రాయాలను కూడా తెలిపొచ్చు అన్నమాట. సో ముందుగా మాధవరెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోదాం. మాధవరెడ్డి గారు, పోతిరెడ్డి మాధవరెడ్డి గారు జీరో బడ్జెట్ మాధవరెడ్డిగా ఎలా ఎదిగారు? మాధవరెడ్డి గారు అసలు ఎవరు? భరద్వాజ గారు, యాక్చువల్లీ నేను 1972 ఒక గ్రామీణ ప్రాంతంలో అనంతపురం జిల్లా తాడపత్రి దగ్గర ఒక మండలం ఎల్లనూరు మండలం వాసాపురం గ్రామంలో జన్మించాను. ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించాను. సో చిన్నప్పుడు విద్య అంతా ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కూడెహనెల్లి, తర్వాత ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చదివినాను. చదువురీత్యా ముంబై, చెన్నై, ప్రస్తుతానికి హైదరాబాద్లో, ఉద్యోగరీత్యా ముంబై, చెన్నై, తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి హైదరాబాద్లో ఉన్నాను. సో ఇది నా పర్సనల్ బ్యాక్గ్రౌండ్. ఇలా నా జీవితం సాగిస్తున్న రోజుల్లో సంఘానికి సంబంధించిన వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు నాకు తెలిసింది ఏంటంటే, ఇదంతా రాజకీయ వ్యవస్థ ద్వారా చాలా సులభంగా చేయొచ్చు, మరి రాజకీయ వ్యవస్థ ఎందుకు చేయట్లేదు, ముఖ్యంగా విద్య, వైద్యం, ఉపాధి ఈ రంగాల్లో ఎక్కువ ఎందుకు చేయలేకపోతుంది అని ఆలోచించినప్పుడు, దాంట్లో ఎక్కువ భాగము క్వాలిఫైడ్ అంటే కేవలము ఒక ధనము, లేకపోతే ఒక సమ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, లేకపోతే ఇంకా ఇత్యాది మార్గాల ద్వారా వస్తూ సిస్టమ్ను చాలా ఇబ్బంది గురి చేస్తూ కావాల్సిన పనులన్నీ జరగకుండా చేయడం వల్ల ప్రతి ఒక్క భారతీయునికి సరైన విద్య, సరైన వైద్యము, సరైన ఉపాధి అందలేకపోతుంది. ఈ బుద్ధి మీకు తెలుసు, కోట్లాది మంది మైగ్రెంట్ లేబర్స్ రోడ్డు మీద ఎందుకు తిరుగుతున్నారంటే సరైన విద్య, సరైన ఉపాధి వాళ్ళ సొంత ఊర్లలో, సొంత రాష్ట్రాల్లో లేకపోవడం వల్ల వివిధ ప్రదేశాలకు వెళ్ళి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ సరైన విద్య, సరైన ఉపాధి అందరికీ ఎందుకు లే, ఇప్పుడు వివిధ దేశాల్లో మీరు బాగా గమనించినారంటే ఫండమెంటల్ విద్య, వైద్యము అందరికీ అందుబాటులో ఉంటుంది. విద్య, వైద్యము అందరికీ అందుబాటులోకి తెచ్చేది ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్. సో దీని గురించి ఆలోచించినప్పుడు నేనే రాజకీయ రంగంలోకి వస్తాను, నేనే రాజకీయ రంగంలోకి రావాలి అని అనుకున్నప్పుడు 2014లో చూశాను రావడానికి అవకాశం ఉంటుంది. అన్ని అర్హతలు ఉన్నాయి. ఒక భారతీయునిగా చదువు ఉంది, వ్యవస్థ మీద అవగాహన ఉంది, ఓకే లా చదవకపోవచ్చు, రాజ్యాంగం ఇత్యాది విషయాల మీద అవగాహన ఉంది. మరి నేను పోటీ చేయడానికి ముందు వస్తే నాకు ఏ పార్టీలు టికెట్ ఇవ్వట్లేదు. ఓకే పార్టీలు అంటే దే హ్యావ్ దేర్ ఓన్ వెస్టెడ్ ఇంట్రెస్ట్, బట్ సొంతంగా ముందుకు పోవాలనుకున్నా కానీ ఏమి తెలియని మార్గము. సో ఇలా తెలియని మార్గం నుంచి వచ్చిన ఐడియానే జీరో బడ్జెట్ పాలిటిక్స్. ఇదేంటంటే అసలుకి ఈ నాయకులు ఎందుకు డబ్బులు వంచుతున్నారు అనే విషయాన్ని ఆలోచించినప్పుడు ప్రజలకు దూరం అయినందుకు డబ్బులు వంచుతున్నారు దగ్గర కావడానికి. సో ప్రజలకు డబ్బులతో కాకుండా వేరే మార్గాలు ఉన్నాయా దగ్గర కావడానికి, వేరే మార్గాలు ఉన్నాయా ప్రజలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అని ఆలోచించినప్పుడు ఫైనల్గా ఆ ఆలోచన నుంచి ఉద్భవించిన ఐడియానే ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్. భరద్వాజ గారు, ఓకే. అయితే మాధవరెడ్డి గారు, ఇప్పుడు మీరు ప్రొఫెషనల్ లైఫ్ ఏంటి సార్ మీరు ఇప్పుడు? ప్రొఫెషనల్ లైఫ్ అయితే నేను జాబ్ చేస్తాను, ప్రభుత్వ రంగ సంస్థలో జాబ్ చేస్తాను. సో భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా ఈ స్థితికి ప్రధాన కారణం నా తల్లిదండ్రులు, ఈ సమాజం కూడా. ఎందుకంటే సమాజం ద్వారానే నేను ఏదైనా నేర్చుకున్నానంటే విద్య కానీ లేకపోతే మొత్తం
ఇత్యాది విషయాల మీద సమాజం ద్వారా నేర్చుకున్న విషయాలే సో ఎటు తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండనే ఉన్నాయి ఇది భరద్వాజ్ గారు సో మీరు క్లియర్ గా చెప్పారు ఎన్ఐటి వరంగల్ నుంచి ఎలక్ట్రానికల్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అన్నారు అదే విధంగా ఎంబీఏ ఇన్ పాండి పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ అన్నమాట ఎందుకంటే పాండి వెళ్ళాలని మాకు కూడా ఉండేది కాబట్టి దాని గురించి బాగా అవగాహన ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలలో పెద్ద పెద్ద విద్యా సంస్థల్లో చదువుకొని ఎందుకు పాలిటిక్స్ వైపు మొగ్గు చూపుతున్నారు మీరు నేను అంటే నేను బేసికల్ గా చెప్పాలంటే నేనని కాదు ప్రతి ఒక్కరూ పొలిటీషియనే పొలిటిక్స్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే మనం ఆ రంగంలో స్థానాలు సంపాదించుకోవచ్చు కానీ మన జీవితం ప్రతిదీ పొలిటీషియన్స్ డిసైడ్ చేస్తారు ఇప్పుడు లాక్డౌన్ కావచ్చు ఈ రేట్లు కావచ్చు చదువు కావచ్చు స్కూళ్ళు ఎప్పుడు ఓపెన్ కావాలి ఎప్పుడు క్లోజ్ కావాలి ఎంత ఫీజు కావాలి మన కరెంట్ ఎంత బిల్లు కట్టాలి మన 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 ఊర్లో స్కూల్ ఉండాలన్నా మన ఊర్లో హాస్పిటల్ ఉండాలన్నా మన ఊర్లో రోడ్డు ఉండాలన్నా లేకపోతే మన ఊర్లో డ్యామ్ ఉండాలన్నా లేకపోతే ఫ్యాక్టరీలు ఉండాలన్నా ప్రతి ఒక్కటి రాజకీయ నాయకుడు డిసైడ్ చేస్తాడు అన్నట్టు సో ఇలాంటి రాజకీయ వ్యవస్థలో అర్హత గల వాళ్ళు ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక కుటుంబం పెద్ద తండ్రి అనుకుందాం అనుకో చిన్న పిల్లలు ప్రజలు అనుకుందాం అనుకోండి సో తండ్రి ఆలోచన పరుడైతే ఆ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అలానే విలేజ్ లెవెల్లో విలేజ్ ప్రెసిడెంట్ నియోజకవర్గము మండలము జిల్లా రాష్ట్రము దేశము ఇలా ఆయా స్థానాల్లో రాజకీయ నాయకుడు ఒక తండ్రి లాంటి వాడు సమాజానికి సో ఆ తండ్రి లాంటి వాడు ఆలోచన పరుడైతే ఆయా ప్రాంతాల ప్రజలకు అందరికీ విద్య వైద్యము ఉపాధి రక్షణ లభిస్తుంది లేకపోతే వాళ్ళ జీవితం అగమ్యోచరం అవుతుంది మీరు కొన్ని దేశాలు కొన్ని రాష్ట్రాలు గమనించింటారు ఎందుకు వెనకబడి ఉన్నాయంటే ఆయా రాష్ట్రాల రాజకీయ నాయకుల పనితనం వల్లనే వెనకబడినా అని ముందుకు పోయినా అని దేశాలైనా కానీ సో ఇది ఎందుకు జరుగుతుందంటే వాళ్ళకి దార్శనికత ఉంటుంది ముందు చూపు ఉంటుంది ఈ సమాజానికి ఏం చేయాలి రెండో ప్రపంచ యుద్ధంలో నేలపాలు భూమట్ట నేలపాలైనా అంటే జీరో లెవెల్కి వచ్చిన కొన్ని దేశాలు ఇప్పుడు అద్భుతంగా ఎందుకు రాణిస్తున్నాయంటే ఆయా దేశాల నాయకత్వం అంతే సో ఇక్కడ ఏది చెప్పాలనే కానీ పొలిటికల్ నాయకత్వమే డిసైడ్ చేస్తుంది అన్నట్టు రెస్ట్ ఆఫ్ ద సమాజం గ్రోత్కు సంబంధించినది కానీ ఇంకోటి కానీ భరద్వాజ్ గారు ఓకే సో నిజంగా ఇది సాధ్యమేనా అంటారా మాధవరెడ్డి గారు జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఎందుకంటే మాకు బాగా తెలుసు అన్నమాట గల్లీ పాలిటిక్స్ లో కూడా అంటే కేవలం ధన రూపమే కాదు ప్రతి ఒక్క దగ్గర పైసలు పెట్టాల్సిందన్నది కాదు కానీ కాన్సెప్ట్ ధన రూపేణ వస్తు రూపేణ ఇంకో పద్ధతి ద్వారా ఏదో ఒకటి మనము అంటే రాజకీయ నాయకులు ప్రజలకి చేకూర్చి సమకూర్చి గెలుస్తున్నారు చాలా సందర్భాల్లో మరి ఇలాంటి సిచ్యువేషన్ ఉన్న పరిస్థితులలో ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ నిజంగా వర్కౌట్ అవుతుందంటారా మేము ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది ఏదో మాధవరెడ్డి ఈ రోజు కొత్తగా చెప్తున్న విషయం కాదు భూమి పుట్టినప్పటి నుంచి ఉంది అన్నట్టు ఓకే ఇది ఎగ్జాంపుల్ ఈ మానవత్వం లేకపోతే అనురాగము ఆప్యాయత లీడర్ ప్రజలు నా వాళ్ళు ఈ సమాజం నాదనే ఒక ఫీలింగ్ జనరేట్ అయినప్పుడు ఆటోమేటిక్ గా ప్రజలు గుర్తిస్తారు దాన్ని సో ఆ ఫీలింగ్ లేనప్పుడే గుర్తించరు ఇక్కడ విషయం ఏంటంటే బేసికల్ గా లీడర్ అనే వ్యక్తి ఈ సమాజం నాదే అనుకునేప్పుడు ఒక తండ్రి ఈ పిల్లలు నా వాళ్ళు అనుకునేటప్పుడు చేసే అంటే బిహేవియరు ఈ పిల్లలు నా వాళ్ళు కాదనుకునేప్పుడు వచ్చే బిహేవియర్ చాలా తేడా ఉంటుంది అన్నట్టు సో యాక్చువల్ గా ఈ రాజకీయ నాయకులు డబ్బులు ఎందుకు పంచుతున్నారు యాక్చువల్ డబ్బులు పంచాలని ఎక్కడన్నా రాజ్యాంగంలో ఉందా ఏదైనా సిస్టంలో ఉందా ఇప్పుడు మీరు ఒక వంట చేస్తుంటారు సపోజ్ మీరు ఒక వంట చేస్తుంటారు ఫస్ట్ నీళ్ళు వేస్తారు తర్వాత వేడి చేస్తారు తర్వాత రైస్ వేస్తారు అట్లే లేకోకుండా మీరు ఫస్ట్ రైస్ వేసి వేడి చేసి తర్వాత నీళ్ళు వేస్తారా లేకపోతే నీళ్ళు వేసి రైస్ వేసి మధ్యలో కిరసనాయలు వేస్తారా ఏదైనా ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తేనే మీకు అవుట్పుట్ వస్తుంది పద్ధతి అనేది ఉంటుంది ఈ రోజు మనము చంద్రుని మీదకి వెళ్తున్నాము మార్స్ మీదకి వెళ్తున్నాము చెప్పిన టైంకి వెళ్తున్నాము సో ఒక పద్ధతి ప్రకారం మీరు ఏది చేసినా కానీ ఒక పద్ధతి ప్రకారం చేస్తే నిక్కచిక్కమైన రిజల్ట్స్ వస్తాయి ఓకే కొద్దిగా లేట్ కావచ్చు బట్ రిజల్ట్స్ అనేవి గ్యారంటీ వస్తాయి సో రాజకీయ నాయకుల్లో ఏమన్నా పద్ధతి ఉందా పద్ధతి ఉంటే ఇంకొకరు ఖచ్చితంగా బ్లూ ప్రింట్ మాదిరి చేయొచ్చు మీరు ఒక చిన్న బిల్డింగ్ కట్టాలనుకున్నా అని లేకపోతే ఒక ఫ్యాను ట్యూబ్ లైట్ లేకపోతే మొబైల్ ఈవెన్ టాక్ షో కూడా ఈ టాక్ షో కూడా
ఒక పద్ధతి ప్రకారం ఒక ప్లాన్ ప్రకారం ఇన్ని గంటలకు స్టార్ట్ కావాలనుకున్నా ఓకే కొద్దిగా టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఒక 2-3 మినిట్స్ లేట్ స్టార్ట్ అయింది బట్ స్టార్ట్ అయితే అయింది కదా సో ఒక పద్ధతి ప్రకారం ఏది చేసినా కానీ రిజల్ట్స్ అనేది వస్తాయి అన్నట్టు అది నేను నేర్చుకున్న ఒక ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ తో నేను ఆలోచించిన ఒక ఐడియా అన్నట్టు ప్రపంచంలో పద్ధతి సూర్యుని చుట్టూ భూమి కూడా ఒక పద్ధతి ప్రకారమే తిరుగుతుంది అన్నట్టు సో రాజకీయాలు ఎందుకు సో ఇక్కడ ఏ మీడియాలు అయినప్పుడు మహాత్మా గాంధీ దేశమంతా తెలిసిపోయినాడు ఇప్పుడు అన్ని మీడియాలు ఉన్నాయి ఒక నాయకుడు 50 కిలోమీటర్లు 100 విలేజ్లే తెలియాలి ఎందుకంటే మనది ప్రజాస్వామ్య వ్యవస్థ పార్లమెంటరీ వ్యవస్థ ఒక ఎమ్మెల్యే ఆర్ ఎంపీ ఒక పర్టికులర్ ఏరియాలోనే పోటీ చేస్తాడు వాళ్ళు ఎన్నికి సీఎంను పీఎంను ఎన్నుకుంటారు అంతేగాని సీఎం పీఎం ఆ నియోజకవర్గాల్లో పోటీ చేయడు సో ఆ నాయకుడు 50 కిలోమీటర్లు 100 విలేజ్లో ఎందుకు నేను నేనున్నానని వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోతున్నాడు నేను మీకోసం బతుకుతున్నానని ఎందుకు చెప్పలేకపోతున్నాడు నిన్ననే ఏదో ఒక ఫ్రెండ్ తో మాట్లాడుతుంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకుంటున్న సంఘ విద్రోహ శక్తులు సమాజం అనుకుంటున్న సంఘ విద్రోహ శక్తులు ఎవరు యాంటీ సోషల్ ఎలిమెంట్ దావూద్ ఇబ్రహీం కావచ్చు లేకపోతే ఇంకోడు కావచ్చు ఇంకోడు కావచ్చు వాళ్ళ టార్గెట్ ఓన్లీ రిచే ఈ పొలిటీషియన్స్ డబ్బులు ఇచ్చి ఓట్లు కొనే పొలిటీషియన్స్ టార్గెట్ ఓన్లీ పూరే సో వీళ్ళు గడ్డి దగ్గర తింటారు మరుగు దొడ్ల దగ్గర తింటారు అన్నట్టు సో ఈ రకంగా సామాన్య మానవునికి అందాల్సిన మధ్యాహ్నం భోజనం పథకంలో తింటారు లేకపోతే పశువులకు దానాన్ని తింటారు లేకపోతే ఇంకా ఏవి అడ్డమైతే అవి తింటూ రోడ్లు కావచ్చు కరెంటు కావచ్చు డ్యాములు కావచ్చు లేకపోతే విద్యకు సంబంధించిన కావచ్చు మొత్తం వ్యవస్థనంతా నిర్వీర్యం చేసుకుంటూ ఇవ్వద్దు అందరికీ విద్య అందలేకపోతుంది ఎందుకు ఇవ్వద్దు కేవలం విద్య మీదనే లక్షల లక్షలు ప్రజలు స్పెండ్ చేస్తున్నారు కేవలం వైద్యం మీదనే లక్ష లక్షలు ఎందుకు ప్రజలు స్పెండ్ చేస్తున్నారు మరి స్పెండ్ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంది ఒక అంటు రోగం కరోనా లాంటిది వస్తే మొత్తం సమాజానికి అంతా ఏమవుతుంది సమాజం అంతా శుభ్రంగా పరిశుభ్రంగా ఆనందంగా ఉంటేనే మనం ఆనందంగా ఉన్నట్లు అంతేగాని నేను ఒక్కని రిచ్ అయితే మొత్తం సమాజం అంతా ప్రశాంతంగా శాంతిగా ఉన్నట్లు కాదన్నట్టు సమాజం అంతా ఉన్నప్పుడు మనం సమాజం ప్రశాంతంగా శాంతంగా ఉంటూ అందులో మనం ఉండాలి కానీ మనము సరే మాధవ రెడ్డి గారు చాలా షార్ట్ గా చెప్పండి ప్రతి ఒక్క ఇప్పుడు ఒక ఇది ఒక సంస్థ లాగా భావించినట్టయితే మనము జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనేది మీరు స్థాపించారు కాబట్టి ఈ కాన్సెప్ట్ మీరు రూపకర్త కాబట్టి దీనికి ఒక విజన్ అనేది ఉంటుంది మిషన్ అనేది ఉంటుంది సో మీ విజన్ ఏంటి మిషన్ ఏంటండి నా యాక్చువల్ గా ఇక్కడ మేము ఒక ఫ్రెండ్స్ ముఖ్యంగా బాలసుబ్రహ్మణ్యం అని ఎంఎన్ రెడ్డి అని చంద్రమోహన్ అని మా పరమేశ్ అని శివ అని జనార్దన్ అని ఇట్లా చెప్పుకుంటూ పోతే కనీసం అంటే ఒక 20 మంది చాలా యాక్టివ్గా దీంట్లో పార్టిసిపేట్ చేస్తుంటారు నవసమాజం శ్రీనివాస్ రెడ్డి అని వీళ్ళందరూ సలహాదారులుగా పనిచేస్తున్నారు సమ్టైమ్స్ వీలైతే దానికి సంబంధించిన మెటీరియల్ కానీ వ్యక్తిగతంగా జాయిన్ కావడం కానీ ఏదైనా చేస్తుంటారు ప్రస్తుతానికి మీరు అన్నట్లు ఢిల్లీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ప్రతి ప్లేస్లోనూ ఎన్నికల్లో ఖర్చు పెట్టకోకుండా ప్రజల అభిమానం చూరుగని ఎన్నికయ్యే నాయకులు కావాలి అది కావాలి అంటే ప్రస్తుతం నాయకులు దీనికి అర్థం చేసుకుని ముందుకు వస్తే మంచిది లేకపోతే కొత్త నాయకులు వస్తారు సో వ్యవస్థ అనేది పర్మనెంట్ నాయకులు టెంపరవరీ ఈ రోజు ఉంటారు రేపు పోతారు కానీ వ్యవస్థ అనేది పర్మనెంట్ ఈ వ్యవస్థలో మనం ఒక మంచి నాయకత్వంకి సంబంధించిన ఒక విధి విధానాలను సృష్టించారంటే మీరు బాగా గమనించారంటే ఈ పొలిటికల్ పార్టీస్ నేను ఒక పార్టీ అని చెప్పాలను మోస్ట్ అన్ఆర్గనైజ్డ్ పార్టీస్ మీరు ఒక కంపెనీలో నుంచి ఇంకో కంపెనీలోకి ఏదన్నా జాబ్ జాయిన్ కావాలనుకునే కానీ కనీసం 3 మంత్స్ నోటీస్ పీరియడ్ ఇచ్చి తర్వాత జాయిన్ అవుతారు ఇక్కడ ఏముంది రాత్రి టికెట్ దొరకకుంటే పొద్దున జాయిన్ అవుతారు పొద్దున గెలిచి ఎల్లుండి సాయంత్రం మళ్ళీ ఇంకో పార్టీలో జాయిన్ అవుతారు ఏంది ఇది రాజకీయం అంటే ఏదన్నా రంకు బాగోతామా ఏమన్నా ఇది వ్యవస్థ ప్రజలకు సంబంధించినది రాష్ట్రానికి సంబంధించినది దేశానికి సంబంధించినది ఈ రకంగా ఇట్లా రాత్రికి పూటకు గంటకు మారే ఈ రాజకీయ నాయకులు దేశానికి సమాజానికి ఏం చేయగలుగుతారు మీరే చెప్పండి సో ఇలాంటి వాళ్ళందరినీ రాజకీయాల నుంచి తరిమేస్తే గానీ సమాజానికి మంచిది కాదు తరిమేయాలంటే రాజ్యాంగ వ్యవస్థల ద్వారానే తరిమేయాలి అంతేగాని యాంటీ సోషల్ శక్తుల మాదిరి ఏదో గన్ను పట్టుకొని అది ఇది అని చెప్పి అట్లా తరిమేయడానికి వీలు ఉండదు ఎందుకంటే మనం ఒక సభ్య సమాజంలో ఉన్నాం సో మనకు ఒక రాజకీయ వ్యవస్థ ఉంది ఎన్నికల వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థలో మంచి వ్యక్తులు వచ్చినారంటే మంచి వ్యక్తులు రావాలంటే మాకు ఎన్నికల్లో డబ్బులు లేవు మాకు కులం లేదు మాకు
దాన్ని ఏమంటారు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదని అపోహలో చాలా మంది ఉన్నారు. అది ఓ చిన్న మాదిరి మనం చిన్నప్పుడు చీకట్లో దయ్యం ఉంది అన్నట్లు ఎన్నికల్లో డబ్బులు అనేది ఒక చిన్న అపోహ మాత్రమే. ఎన్నికల్లో డబ్బులు లేదు, నిజం చెప్పాలంటే సరిగ్గా సరైన పద్ధతి ప్రకారం పనిచేస్తే నిజంగానే ప్రజలే డబ్బులు ఇస్తారు. బీహార్ లో సోమ్ ప్రకాష్ సింగ్ అనే వ్యక్తి ప్రజలు 148,000 ఇస్తే 122,000 ఖర్చు పెట్టి 26,000 మిగిల్చి ఇండిపెండెంట్ గా ఎన్నికైనాడు. నేను బీహార్ 2 రోజులు వెళ్ళి అక్కడ ప్రాంత ప్రజలతో మాట్లాడినాను, నాయకులతో మాట్లాడినాను, అక్కడ ఉండే కార్యకర్తలతో మాట్లాడినాను. ఆయన ఎన్నికల ముందు 3 ఏళ్ల ముందు 4 ఏళ్ల ముందు ప్రజలతో కలిసి పనిచేయడం ద్వారా, ప్రజల అభిమానం చూరగొనడం ద్వారా, ప్రజలే డబ్బులు ఇచ్చి ప్రజలే చందా వేసి ఆయన ఇండిపెండెంట్ గా ఎన్నుకున్నారన్నట్టు. అట్లా ఇంతకుముందు చెప్పినాను కదా, ఇది భూమి పుట్టినప్పటి నుంచి ఉంది అన్నట్టు. ఇప్పుడు ఎందుకు 1980స్ ముందు ఉండే రాజకీయ నాయకులు ఎవరు పెద్దగా ఖర్చు పెట్టలేదు, మరి ఇప్పుడు ఎందుకు ఖర్చు పెడుతున్నారు చెప్పండి. సో అంటే విషయం ఏంటంటే వ్యవస్థ లోపభూయిష్టం అయినప్పుడు ఇంకా దీనికి కారణాలు ఎదుగుతారన్నట్టు, ఇది ఇంతే, ఇది మార్చలేము, అది అంతే అని చెప్పి. సో మీకు తెలుసు ప్రపంచ ఏ చరిత్ర చూసినా అని ఆయా సమయంలో కొంతమంది మేధావుల ఆలోచనల వల్లనే ఆ విప్లవాలు రావచ్చు లేకపోతే మార్పు రావచ్చు, ఏదైనా జరిగింది. ప్రతి దేశానికి ఒక దార్శనికుడు ఉంటాడు అన్నట్టు మీరు గమనించినారంటే. సో ఆ దార్శనికుల ప్రభావం వలన ఆ సమాజం బాగుపడుతుంది. సో ఇప్పుడు కూడా కొంతమంది దార్శనికుల వలన భవిష్యత్తులో ఈ రాజకీయ రంగంలో డబ్బుల ప్రభావం తగ్గుతూ వచ్చింది అనుకోండి, సో దేశానికి మంచిది, సమాజానికి మంచిది. సో అందులో మేము పాత్రలో అవుతున్నందుకు మాకు సంతోషంగా ఉంది. ఇంతకుముందు ఒక మంచి అంశాన్ని లేవదీసినారు మీరు మాధవరెడ్డి గారు, ఏంటంటే కటిక దరిద్రం. అంటే రెండో ప్రపంచ యుద్ధంలో కటిక దరిద్రంలో ఉండి బయటపడ్డ చాలా దేశాలు ఉన్నాయన్నారు. సో వాళ్ళు మీ సిద్ధాంతం, అంటే సిద్ధాంతం ముందని భూమి పుట్టినప్పటి నుంచి ఉంది అంటున్నారు, సో ఇలాంటి సిద్ధాన్ని ఉపయోగించి వీళ్ళు డెవలప్ అయ్యారంటారా? అక్కడ ఇప్పుడు నేను ఒక చిన్న కంట్రీ తీసుకున్నాం, ఒక చిన్న కంట్రీ కానీ పెద్ద కంట్రీ కానీ అక్కడ ఉండే పాపులేషన్, అక్కడ ఉండే ఏరియా, అక్కడ ఉండే రీసోర్సెస్. సింగపూర్ తీసుకుందాం, లీక్వాన్ గారు ఉన్నారు, ఐ థింక్ లీక్వాన్ ఇప్పుడు వాళ్ళ అబ్బాయి 1948-50 ఆ టైంలోనే సింగపూర్కు స్వతంత్రం వచ్చింది మనతో పాటు. లైక్ రెండో ప్రపంచ యుద్ధం ద్వారా చాలా దేశాలకు స్వతంత్రం వచ్చింది. సో రెండో ప్రపంచ యుద్ధాలకు చాలా, హలో చెప్పండి చెప్పండి మాధవరెడ్డి గారు, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత చాలా మందికి చాలా దేశాలకు స్వతంత్రం వచ్చింది. ఈరోజు సింగపూరు ఎందుకు మోస్ట్ పవర్ఫుల్ ఎకానమీ ఏంది అంటే, సింపుల్ గా చెప్పాలంటే అక్కడ ఉన్న నాయకత్వము లీక్వాన్ గారు. సో ఒక మీరు సింగపూర్ 1990 వీడియోని కొన్ని చూడొచ్చు అన్నట్టు, ఆ టైంలో ఎట్లుంది ఈ టైంలో ఎట్లుంది. సో ఎప్పుడైనా ఒక డెడికేటెడ్ లీడర్షిప్ చేంజ్ ద మ్యాటర్స్. అట్లనే అసలు మన దేశం కంటే కొరియా అయితే మరీ, సౌత్ కొరియా అయితే మరీ దారుణం, జపాన్ అయితే సెక్స్ లేవ్స్ గా వాడుకుంది అన్నట్టు వాళ్ళను. సో ఇందు కొరియా డిసైడింగ్ వరల్డ్ ఎకానమీ. అట్లనే జపాన్, ఇంకా జర్మనీ గురించి చెప్పాల్సి పని లేదు. ఫస్ట్ ప్రపంచ యుద్ధంలో సర్వనాశనం అయిపోయింది, వర్సైల్ సంధి ద్వారా మొత్తం వాళ్ళను మెడలుంచి వర్సైల్ సంధి చేయించినారు. రెండో ప్రపంచ యుద్ధంలో ఏకంగా 2 దేశాలు అయిపోయింది జర్మనీ, తూర్పు జర్మనీ పశ్చిమ జర్మనీ అని. 1991 మళ్ళా కలుసుకున్నాయి, యునైట్ అయిపోయినాయి. మరి ఆ దేశాలు ఈరోజు ఎందుకు అంత ఎకనామికల్ గా ముందుకు పోతున్నాయి అంటే, ఆయా దేశాల్లో ఉండే లీడర్షిప్ తీసుకున్న నిర్ణయాలను ప్రజలు ఫాలో అయినారన్నట్టు. సో మన దేశంలో ఏది విలేజ్ లెవెల్ నుంచి ఏ లీడర్షిప్ అయిందంటే, మనం అధికారంలోకి ఎలా రావాలి, వచ్చిన తర్వాత 5 ఏళ్ల తర్వాత ఎంత సంపాదించుకోవాలి, మళ్ళా అధికారంలోకి ఎలా రావాలనుకుంటున్నారు, కానీ ఒక 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఈ దేశానికి ఏం విజన్ ఇవ్వాలనుకుంటున్నాం, ఎలాంటి ముందు చూపు గల నాయకులు ఉండారంటే కష్టం అన్నట్టు. మీరు స్టార్టింగ్ లో చూసినారంటే మనకు స్వతంత్రం వచ్చిన టైంలో పెద్ద పెద్ద పరిశ్రమలు, పెద్ద పెద్ద డ్యాములు, పెద్ద పెద్ద ఇవన్నీ పంచవర్ష ప్రణాళికలు అని స్టార్ట్ చేసినారు. ఇప్పుడు ఏముండయో మీరే చెప్పొచ్చు, ఏముండయో మీకే తెలియదు, మీరే చెప్పాలి. ఇదంతా ఆలోచింపదగినవే సార్ ఇవి. అయితే అది కాకుండా ఇప్పుడు రాజకీయ నాయకులు డబ్బుని ఎర్ర చూపుతున్నారు, ఏదో ఒక రూపంలో డబ్బుని ఎర్ర చూపుతున్నారు.
ఇప్పుడు కొత్తగా మీ కాన్సెప్ట్ తీసుకొని కొత్తగా ఎవరైనా రావాలనుకున్నా కానీ అంత ఈజీ కాదు, చాలా టైం పడుతుంది అన్నమాట. సో ఇలాంటి కాన్సెప్ట్ ని అర్థం చేసుకొని నిజంగా నిలబడితే కనుక ప్రజల్లో నుంచి మనకు ఆ సపోర్ట్ అనేది వస్తుందంటారా? ఇక్కడ ఒక చిన్న విషయం భరద్వాజ గారు, ఇప్పుడు మీరు తెలుసో తెలియకో మీ కాన్సెప్ట్ అంటున్నారు, ఒక చిన్న మనవి, మీరు ఇది మన కాన్సెప్ట్ అని చెప్పండి, ప్రజల కాన్సెప్ట్ అని చెప్పండి. తప్పకుండా మన కాన్సెప్ట్. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక విద్యార్థి సంవత్సరం అంతా బాగా చదివితే సంవత్సరం ఆఖరిలో కాపీలు కొట్టాల్సిన పని లేదన్నమాట. అవునండి. ఈ ఒక బీటెక్ చదవడానికి కూడా 4 ఏళ్ళు పడుతుంది, ఒక ఎంబీఏ చదవడానికి 5 ఏళ్ళు పడుతుంది, ఒక డిగ్రీ చదవడానికి 3 ఏళ్ళు పడుతుంది, ఒక రాజకీయ నాయకుడు కావడానికి 15 రోజులు పడుతుంది. ఇదేంటండి నాకు అర్థం కాలేదు. ఇప్పటికీ ప్రశ్నగానే మిగిలిపోయింది అన్నమాట. అది ఎక్కడెక్కడో ఏవేవో రియల్ ఎస్టేట్, ఆ ఎస్టేట్, ఈ ఎస్టేట్ చేసుకొని వచ్చి డబ్బులు సంపాదించుకొని వచ్చి రియల్ ఎస్టేట్ కూడా మళ్ళా ప్రజలే బాధితులు. అక్కడ ఏది పావుల భూమిని రూపాయి పావులకి అమ్మి 30 పావులు సంపాదించుకొని ఆ 30 పావులు తీసుకొచ్చి ఇక్కడ పెడతారు మళ్ళా. సో ఇక్కడ విషయం ఏంటంటే, మీరు ఇది ఒక సపరేట్ రంగము. మీరు డాక్టర్ కావాలంటే 4 ఏళ్ళు చదవాలి, 4 ఏళ్ళ తర్వాత మీరు దానికి తగ్గట్టు ట్రైనింగ్ తీసుకోవాలి, తర్వాతనే మీరు ఇది చేయొచ్చు. 1 మినిట్. అంతే కదా. సో అలానే ఇక్కడ కూడా మీరు మీరు ప్రజలతో ఒక 2-3 ఏళ్ళు ఖచ్చితంగా పనిచేస్తే ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఆశీర్వదించరు? మీరు కొత్త బిల్డింగ్ కడతారు, 10th ఫ్లోర్ లో చక్కెర వేస్తారు, స్టీమర్లకు ఎలా తెలుస్తుంది ఆ చక్కెర? మీరు పని చేయడం స్టార్ట్ చేస్తే ప్రజలు మీ దగ్గరికి వస్తారు. ప్రజలకు చాలా చిన్న చిన్న కోరికలు ఉంటాయి. వాళ్ళకి పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్ ఇలాంటివి ఏం అవసరం లేదు. వాళ్ళకి కావాల్సింది నా పిల్లల చదువు, నా పిల్లల ఉద్యోగం, నా పిల్లల ఆరోగ్యం. ఈ విషయంలో ఉన్న వనరులు వాడుకొని మీరు ప్రజలకు సలహాలు ఇవ్వండి, వీలైతే సహాయం చేయండి. మీ దగ్గర నిజంగానే వనరులు ఉంటాయి, లేకపోతే ప్రభుత్వంలో ఆల్రెడీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, లేకపోతే విద్యకు సంబంధించిన రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయి, వైద్యానికి సంబంధించిన హాస్పిటల్స్ ఉండొచ్చు, బ్లడ్ బ్యాంకులు ఉండొచ్చు, లేకపోతే ఇంకా ఉపాధికి సంబంధించిన నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కావచ్చు, లేకపోతే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కావచ్చు, మెప్పా, డిఆర్డిఏ ఇట్లాంటి చాలా సంస్థలు, లేకపోతే స్వచ్ఛంద సంస్థలు ట్రైనింగ్ ఇచ్చి జాబ్ ఇస్తున్నాయి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా మీరు తీసుకొని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేస్తూ వచ్చినాం అనుకోండి, ప్రజలు మిమ్మల్ని ఎందుకు అభిమానించారు చెప్పండి? అంతేగాని లాస్ట్ హోర్డింగ్లు పెట్టి, లేకపోతే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి ఆ టీవీలో ఖర్చు పెడతారు, లేకపోతే కార్యకర్త చెప్పి మందులు చిందులు వేసుకుంటూ ఖర్చు పెడతారు. అవసరమా? ఇప్పుడు 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఉన్న వ్యక్తికి ప్రచారం అవసరమా చెప్పండి మీరు? అవునండి. 100 సినిమాలు తీసినట్టునికి మళ్ళా యాక్షన్ ట్రైనింగ్ అవసరమా? అవును, నిజం. అవునండి. మాధవ్ రెడ్డి గారు చెప్పండి, మన బ్రిటన్ ఎంపీ ఎవరైతే ఉన్నారో, బ్యారనెస్ వర్మ గారు, వారి గురించి చెప్తారా? ఎందుకంటే నేను ఆర్టికల్ చదువుతున్నప్పుడు నాకు అనిపించింది ఎక్కడో సాధ్యం అవుతుంది అని. యాక్చువల్గా చెప్పాలంటే భరద్వాజ గారు, సో నేను ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఫస్ట్ ఎలా అనుకున్నాను, ఎలా వచ్చింది అనే ఐడియాతో తీసుకుంటే, నేను ఇంతకుముందు 2 పేజీ డాక్యుమెంట్ రాసుకున్నాను, పాలిటిక్స్ కెన్ బి మేడ్ అని చెప్పి కొంతమంది రాజకీయ నాయకులు చూపించినాను. ఓకే, ఇది అయ్యేది కాదు పోయేది కాదు అన్నారు, అని నా మీద నాకు నమ్మకం ఉంది అన్నట్టు. సో తర్వాత 2016లో మీకు రాజకీయాల్లో ఆసక్తి ఉంటే ఏ శక్తి ఆపుతుంది, ధనబలము మతబలం అయితే మేము ఉన్నామని చెప్తే 40 మంది వచ్చారు. కంప్లీట్గా కొత్త వాళ్ళు, ఎవరో తెలియదు, నా ఫేస్ వాళ్ళకి తెలియదు, వాళ్ళ ఫేస్ నాకు తెలియదు. తర్వాత అలా 50 సెషన్స్ కండక్ట్ చేసిన, కాకపోతే ఫస్ట్ ఇయర్ ఈ సెషన్స్ కండక్ట్ చేసిన ఫస్ట్ ఇయర్లో విజన్ ఇండియా ఫౌండేషన్ తరఫున నేను యూకే పర్యటించడం జరిగింది. అక్కడ ఉన్న రాజకీయ వ్యవస్థ కానీ, లేకపోతే విద్యా వ్యవస్థ కానీ, లేకపోతే ఉపాధి కానీ, వైద్య వ్యవస్థ కానీ, లేకపోతే సమాజం కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఇవన్నీ స్టడీ చేయడం జరిగింది. ఒక 10 రోజులు ఉన్నాం యూకే, బర్మింగ్హామ్ అండ్ లెస్టర్, అట్లా డిఫరెంట్ ప్రాంతాల్లో పర్యటిస్తూ, అదే కాకుండా ఇంకొక 6 దేశాలు కూడా పర్యటించడం జరిగింది. సో ఈ టైంలో మాకు చిన్న అవకాశం వచ్చింది అన్నట్టు బ్రిటన్ పార్లమెంట్ విజిట్ చేయడానికి. ఒక చిన్న అవకాశం వచ్చింది. అక్కడ ఉన్న ఎంపీలను కొంతమందిని, అలోక్ వర్మను, అలోక్ శర్మను, బార్నెస్ వర్మ గారిని కూడా కలవడం జరిగింది. అలోక్ శర్మ గారు ఆయన అర్బన్ మినిస్టరు, సో శర్మ గారు లార్డ్స్ ఎంపీ అన్నట్టు. సో ఒక ఇన్ఫార్మల్ మీటింగ్ లో బ్రిటన్ పార్లమెంట్ లో, ఒక ఇన్ఫార్మల్ మీటింగ్, ఇట్ ఇస్ నాట్ ఎ ఫార్మల్. ఫార్మల్ మీటింగ్ లో అయితే మనం దేశాధ్యక్షులు అయితేనే మాట్లాడడానికి అవుతుంది. సో ఇన్ఫార్మల్ మీటింగ్ లో, సో బార్నెస్ వర్మ గారితో
బర్మల్ వార్నెస్ వర్మ గారు అక్కడ ఉండే రాజకీయాల గురించి చెప్తున్నారు అన్నట్టు. సో ఆమె ఇండియాలో పుట్టి పెరిగి అక్కడ ఎలా ఎంపీ అయింది, లార్డ్స్ ఎంపీ అయింది. ఆమె ఒక మాట అనింది, ఏమనిందంటే, నేను అదే ఇండియాలో ఉండింటే కనీసం వార్డు మెంబర్ కూడా కాలేకపోయిందినేమో అనింది అన్నట్టు. నేను అదే టైంలో జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి చెప్తూ, యా ఇట్ వాస్ ద ఎర్లియర్ స్టోరీ, నౌ దెర్ విల్ బి డిఫరెంట్ స్టోరీ అని చెప్తూ, ఇట్లా జీరో బడ్జెట్ పాలిటిక్స్ మీద మేము పనిచేస్తున్నామని జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి కొంత బ్రీఫ్ చేసినాను అన్నట్టు. బ్రీఫ్ చేస్తే సింపుల్ గా ఒక మాట అనింది, జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఇట్ వాస్ దేర్, ఇట్ ఈస్ దేర్, ఇట్ విల్ బి దేర్ అని చెప్పింది. నేను చెప్పినాను కదా స్టార్టింగ్ లోనే, భూమి పుట్టినప్పటి నుంచి ఉంది. సాటి మనిషిని మీరు అభిమానించండి, సాటి సమాజాన్ని మీరు అభిమానించండి. అవి ఈవెన్ జంతువులు మీకు రిసిప్రోట్ అయితే, నాగుపాము లాంటి విష సర్పాలు కూడా మీరు వాటితో వాటితో కలిసి పనిచేస్తే అవి ఏమనవు. అలానే మీరు మీరు నెట్ లో కూడా సెర్చ్ చేయొచ్చు, టైగర్ మ్యాన్, లయన్ మ్యాన్ అని చెప్పి చాలా వీడియోస్ ఉంటాయి. వాళ్ళు వైల్డ్ జంతువులతో కలిసి పనిచేస్తుంటారు. ఎలా పనిచేస్తుంటారంటే వాటి సైకాలజీ అర్థం చేసుకోవడం వల్ల. ఇక్కడ కూడా ప్రజల సైకాలజీ ఏంటి, నా పిల్లల చదువు, నా పిల్లల ఉద్యోగం, నా పిల్లల ఆరోగ్యం, ఈ విషయంలో నాయకుడు అసలు పని చేయడం స్టార్ట్ చేస్తే గుర్తిస్తారు. ఇప్పుడు మీరు 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 రిజల్ట్స్ను చూస్తారా, ప్రయత్నాన్ని చూస్తారా? ప్రయత్నాన్ని చూస్తారు, రిజల్ట్స్ను ఆటోమేటిక్గా వస్తాయి అన్నట్టు. ప్రయత్నిస్తే రిజల్ట్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. అవును, రిజల్ట్స్ అనుగుణంగా మనము యాక్చువల్లీ పని చేస్తే దాని గురించి ఆలోచించక్కర్లేదు అన్నమాట. మంచి చేసిన తర్వాత ఆలోచించడం ఎందుకు మనకు? మీరు మీరు గమనించండి, పెద్ద ఎగ్జాంపుల్ అవసరం లేదు. ఈ లాక్డౌన్ టైంలో మైగ్రెంట్ కూలీలు వేలాది కిలోమీటర్లు ఎలా నడుచుకుంటూ పోతున్నారో, ప్రయత్నిస్తే గమ్యాన్ని చేరుతున్నారు. అంతేనండి. నిన్న బీహార్ లో ఒక అమ్మాయి ఢిల్లీ నుంచి బీహార్ కు సైకిల్ దొక్కింది, 1200 కిలోమీటర్స్. ఏకంగా ప్రపంచం గుర్తించింది, ఏకంగా ఇండియన్ సైకిల్ ఫెడరేషన్ గుర్తించింది. ఆ అమ్మాయి గుర్తింపు కోసం పనిచేయలేదు, తన అవసరం కొద్దీ పనిచేసింది. అంతేనండి. ఏం చేస్తున్నాడు, గుర్తింపు కోసం పనిచేస్తున్నాడు. పొద్దున్న 2 ప్యాకెట్లు డిస్ట్రిబ్యూట్ చేస్తాడు, ఫోటో తీసుకుంటాడు. కానీ ఫోటో ఆటోమేటిక్ గా, ఈ రోజు నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి నేను ఇన్ని చోట్ల మాట్లాడుతున్నాను, ఎక్కడ ఏ మీడియా కూడా నేను ఇన్ఫర్మేషన్ కూడా పెద్దగా ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు అంటే, నా పని నేను చేసుకుంటూ పోతుంటే మీడియా అదే ఆటోమేటిక్ గా గుర్తిస్తుంది యాక్చువల్గా. అంటే లేకపోతే ఏమైతుందంటే, మనం మీడియా వెంట పన్నాం అనుకోండి, మీకు తెలుసు డిమాండ్ చేస్తారు. అవును, సో అట్లా అన్నట్టు. సాధన సాధ్యతే సర్వం అని సంస్థంలో చెప్పబడ్డది అన్నమాట. కృషి చేస్తే ఏదన్నా సాధించవచ్చు అని అర్థం అన్నమాట దీనిది. అయితే భరద్వాజ గారు, నాకు మీరు సాంస్క్రిట్ కూడా నేర్పించాల్సి వస్తుంది, ఎందుకంటే ఈ సాంస్క్రిట్ వల్ల కూడా నాకు ఉపయోగం ఉంది. రేపు పొద్దున భవిష్యత్తులో కొన్ని శ్లోకాలు, రిలెవెంట్ శ్లోకాలు చెప్తే కొంత ప్రజలకు కూడా ఇంప్రెసివ్ గా ఉంటుంది. సో తప్పకుండా తప్పకుండా, మా భాగ్యం. సంస్కృతం నేర్పించడం అంటే అది మాకు మహద్భాగ్యంగా భావిస్తాం అన్నమాట. ఎస్, మనకు ఒక ఆత్మీయులు లైన్ లో ఉన్నారు, తీసుకుందామా మాధవరెడ్డి గారు? తీసుకోండి. ఎస్, హలో. హలో, నమస్కారం అండి. ఆదిత్య బాబు, శుభోదయం. శుభోదయం. బండారు త్రిమూర్తుల గుప్తా గారు పెద్దాపురం నుంచి వింటున్నారా? త్రిమూర్తుల గుప్తా గారు వింటున్నారు సార్. ఇప్పటివరకు మాధవరావు గారు చాలా చక్కగా, చాలా విపరీకరణంగా మాట్లాడారు. మీరు చక్కగా షో చేస్తున్నారు. నాకు అంతర్జాతీయ విషయాల పట్ల మరీ అంత పెద్దగా డ్రిప్ అవగాహన లేదనుకోండి. కాకపోతే మీరు ఇచ్చిన టాపిక్ తగ్గట్టు కూడా సార్ చాలా చక్కగా వివరంగా వివరించారు. కాకపోతే మీకు మేము అందరం ఒక శ్రేయోభిలాషులు కాబట్టి, ఎప్పుడు పొరపాటు మీరు పడరు. ఒకవేళ పొరపాటు పడినా అది చెప్పడం పెద్దగా మా బాధ్యత కాబట్టి. నాకు శరీరంగం అంటే బాగా ప్రాణానికి ప్రాణం ఇష్టం కాబట్టి, నాకు మంచి గ్రిప్పు అవగాహన ఉంది కాబట్టి మీకు చిన్న మాట చెప్తున్నాను అనమాట. తప్పకుండా తప్పకుండా చెప్పండి. ఈవేళ కోడూరు శ్రీశైల శివరాజమౌళి గారి, ప్రముఖ డైరెక్టర్ శివరాజమౌళి గారు తండ్రి గారైనటువంటి విజయేంద్ర ప్రసాద్ గారి బర్త్డే అయితే, మీరు విజయేంద్ర వర్మ గారు అని అన్నారు. అవునండి, తప్పిదం అయిపోయింది. పర్లేదండి, మామూలుగా చెప్తానండి, ప్రతి ఒక్కరు ప్రతి విషయం తెలుసుకోవాలి కాబట్టి చెప్తున్నాను. ఈవేళ కోడూరు విశ్వ విజయేంద్ర ప్రసాద్ గారి బర్త్డే అండి, మే 27. వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియపరుస్తాను ముందుగా. అవునండి, వారు రాజన సినిమాకి డైరెక్షన్ చేశారు, మీరే ఆల్రెడీ చెప్పారు అనుకోండి. తర్వాత చాలా సినిమాలకి అత్యధిక కూడా పనిచేశారు, ముఖ్యంగా వారి అబ్బాయి గారు తీసినటువంటి సినిమాలు అన్నిటి కూడా దాదాపు వారే చేశారండి. త్రిమూర్తులు గారు, రాజకీయం గురించి మాట్లాడదలుచుకున్నారా మీరు? ఏంటండి
ఇప్పుడు మన కాన్సెప్ట్ మీద ఏమైనా మాట్లాడదలుచుకున్నారా? మాట్లాడతాడు. జాతీయ వరకు, జాతీయ పరంగా మాత్రం జాతీయ స్థాయి వరకు ఐడియా ఉందండి. ఇప్పుడు రావు గారు అన్నట్టు కూడా అది ప్రభుత్వ పరంగా అయినా ప్రభుత్వేతరంగా అయినా స్వచ్ఛంద సంస్థలు గట్రా చాలా ఉన్నాయి కాబట్టి వారందరి సహాయాన్ని తీసుకొని ప్రజలకు ఏదో విధంగా సేవ చేయాలి, సహాయపడాలి తప్ప అధికారికంగానే అని రూల్స్ ప్రకారమే అని రూల్స్ నిబంధనలు రెగ్యులేషన్లు ఇవన్నీ అడ్డొస్తున్నాయి, మేము సహాయపడాలని ఉన్నా చేయలేకపోతున్నామని షాకులు చెప్పినట్టుగా చేసి కంటే కూడా ప్రభుత్వేతరంగా అయినా సరే దాతలు మంచివారు గొప్పవారు మనసున్న వారు ఉంటారు కాబట్టి వారందరి సహాయాన్ని ప్రభుత్వం తీసుకొని ప్రభుత్వ పరంగా కూడా సహాయాన్ని అందిస్తూనే ప్రజల ప్రజల్లో కొందరు దాతలు ఉంటారు కాబట్టి గొప్పవారు ఉంటారు కాబట్టి వారందరి సహాయాన్ని ప్రభుత్వం తీసుకొని ఆ సహాయాన్ని ప్రజలకు అందించారనుకోండి చక్కగా ఉభయతార్గంగా ఉంటది, సుభిక్షంగా ఉంటదండి. మన రాజ్యమే కాదు మన దేశమే కాదు. ఎస్, చాలా చక్కగా చెప్పారు త్రిమూర్తులు గారు. ధన్యవాదాలు. అలానే కాల్ చేస్తూ ఉండాలి మీరు. చెప్పండి. ఈ రోజు విజయేంద్ర ప్రసాద్ గారి బర్త్డే ఉంది కాబట్టి రాజన్న. ఓకే, హలో. సో కాల్ కట్ అయినట్టుంది, డిస్కనెక్ట్ అయినట్టుంది. మరి ఏం పర్వాలేదు, నాకు తెలిసినంత ఆయన అంతరాత్మ నేను గ్రహించాను. త్రిమూర్తులు గారిది రాజన్న సినిమా నుంచి పాట అడుగుతున్నారు. తప్పకుండా షో ఎండ్ అయ్యే లోపల మంచి పాట రాజన్న సినిమా నుంచి మనము వేద్దాము. అయితే మళ్ళీ చర్చలోకి వచ్చేద్దాము. మన రెగ్యులర్ కాలర్ అండి మాధవరెడ్డి గారు, మన త్రిమూర్తులు గారు ప్రతి ఒక్క టాపిక్ మీద మంచిగా మాట్లాడుతుంటారు, విశ్లేషిస్తుంటారు. అయితే ఇప్పుడు విషయం ఏంటంటే మీరు ఇంత జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి మాట్లాడుతున్నారు, మరి మీరు ఎప్పుడు దిగుతున్నారు దీంట్లోకి? యాక్చువల్గా బేసికల్గా నేను దిగాలి అనేది ప్రస్తుతం నేను డిసైడ్ చేసి ఫస్ట్ నేను ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ రావడానికి ముందు నేను రాజకీయాలకు రావాలనుకునే ఆలోచన నుంచి ఉద్భవించినదే ఇది. కానీ నేను దీని మీద పనిచేస్తున్నప్పుడు నేను రాజకీయాల్లో వచ్చేదానికంటే దీని మీద పనిచేయడానికి నేను ప్రాముఖ్యత ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. ఎందుకు అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను మహా అంటే ఇప్పుడు నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఇది ఇంప్లిమెంట్ చేయకోకుండా ఎవరు గెలవలేరు. కంపల్సరీ లోకల్గా పోయి ఇంప్లిమెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను హైదరాబాద్లో ఉన్నాను. సో నాది అనంతపురం జిల్లా. సో నేను కంపల్సరీ ఏదో ఒక నియోజకవర్గం, ఏదో ఎంపీ కానీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో దీని ప్రకారం పనిచేస్తేనే గెలుస్తాను. అంతేగాని ఈ దీనిలోని మాటలు చెప్తే మాత్రం గెలవలేను. 100% ప్రకారం పనిచేస్తేనే గెలవాలి. దీని ప్రకారం పనిచేయాలంటే కంపల్సరీ నేను అక్కడ పోయి అక్కడ ప్రజలతో కంపల్సరీ పనిచేయాలి. పనిచేయాలంటే నేను ప్రస్తుతానికి ఇక్కడ జాబ్ను వదులుకోవాలి, ఒకటి. రెండవది ఈ జీరో బడ్జెట్ పాలిటిక్స్ మీద ప్రచారం కూడా చేయలేను. అదే ప్రస్తుతానికి నా రాజకీయ జీవితము లేకపోతే నా పదవి లేకపోతే ఇవన్నీ టెంపరీగా పక్కన పెట్టినామనుకోండి, నేను కొన్ని వేల మందిని నేను రాజకీయ నాయకులను తయారు చేయొచ్చు అన్నట్టు. అంటే అలా అయితే నేను ఒక ప్రాంతాన్ని లేకపోతే నేను ఒక్కరిని నాయకును కావచ్చు, ఒక ప్రాంతాన్ని నేను బాగుపరచవచ్చు. అది ఇలాగైతే మొత్తం మన రాష్ట్రము మన దేశమే కాకుండా ముఖ్యంగా బ్రిటిష్ వాళ్ళు లేకపోతే యూరోపియన్స్ రూల్ చేసిన మొత్తం ఏషియా కంట్రీస్, ఏషియా లేకపోతే ఆఫ్రికన్ డెమోక్రటిక్ కంట్రీస్లో ప్రతి కంట్రీలోనూ ఇదే సమస్య ఉంది అన్నట్టు. పొలిటికల్గా చాలా ఇబ్బందులు పడుతున్నాయి. సో ఈ రకంగా నేను ఈ విషయం మీద ప్రపంచవ్యాప్తంగా పనిచేయచ్చు. నా స్కోప్ చాలా పెద్దగా ఉంటుంది అన్నట్టు. ఆ రకంగా పోతే మా అంటే చాలా లిమిటెడ్ స్కోప్. ఓకే, నేను ఇంకా ఇంకొంత డీప్ డౌన్ పోయి అనుకోకుండా ఓకే మన ప్రయత్న లోపమో లేకపోతే ఏ విధమైన కారణం కావచ్చు నేను ఓడిపోయినాను అనుకోండి, మళ్ళా ఇదే సమాజంలో కొంతమంది ఉంటారు కదా ఎనికి లాగే వాళ్ళు, ఆయనకే పనిచేయలేదు అది, మాకేం పనిచేస్తుంది, సమాజానికి ఏం పనిచేస్తుంది, ఎనికి లాగే వాళ్ళు ఉంటారు. నేను రివర్స్ లో చెప్తాను, ఖచ్చితంగా 30-40 కోట్లు డబ్బులు పెట్టే వాళ్ళు గెలుస్తారని నమ్మకం ఉందా? లేదు కదా. ఓడిపోతామనే భయంతోనే జనాలు డబ్బులు ఎక్కువ పంచుతున్నారు. అట్లని చెప్పి డబ్బులు పంచిన ప్రతి ఒక్కరూ గెలవట్లేదు. సో ఇక్కడ విషయం ఏంటంటే నేను చెప్పే విషయం ఏంటంటే నేను ప్రత్యక్షంగా రాజకీయాలకు రావడం వల్ల బహుశా నేను నాకు ఒక పదవి వస్తుంది, లేకపోతే ఒక ప్రాంతం అభివృద్ధి చెందే దానికి అవకాశం ఉంది. అదే నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి పనిచేస్తే మొత్తం సమాజానికి అంతటికీ ఫలితాలు ఎక్కువ వస్తాయి కాబట్టి నేను దీనికే ఎక్కువ
అంటే దీని మీదనే ఎక్కువ పనిచేసే విధంగా ఆలోచిస్తున్నాను. సో ఆ రకంగానే ముందుకు పోతాను. ఒకవేళ టైం కలిసి వచ్చింది అనుకోండి, ప్రత్యక్ష రాజకీయాల్లో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అది 5 ఏళ్ళు పడుతుందా 10 ఏళ్ళు పడుతుందా అనేది తెలియదు, బట్ వచ్చే అవకాశం అయితే ఉంది అన్నట్టు. చాలా చక్కగా చెప్పారు. దీంట్లో మీరు ఒక మాట్లాడిన విషయం అంటే స్కోప్ అనేది చాలా పెద్దగా ఉంది అంటున్నారు. సో ఇప్పటి వరకు ఎంత మందికి మీరు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు? ఎంత ఫాస్ట్ గా ఇది ప్రజల్లోకి వెళ్ళింది? ఎక్కడెక్కడ ప్రసంగించారు దీని మీద? ఆదరణ అనేది ఎలాంటి ఎలా వచ్చింది? మీకు రెస్పాన్స్ ఎలా వచ్చింది? సో రెస్పాన్స్ ఇవి చాలా అద్భుతంగా ఉన్నాయి భరద్వాజ గారు. నేను ఐఐటి ముంబైలో 2 సార్లు మాట్లాడినాను, బిట్స్ పిలాన్ లో మాట్లాడినాను, పంజాబ్ లో మాట్లాడినాను, పూణేలో ఎంఐటి ఎస్ఓజీ అని ఒక పొలిటికల్ స్కూల్ ఉంది, టిఎన్ స్టేషన్ ఆండ్రీ డైరెక్టర్ గా స్టార్ట్ చేసినారు, అక్కడ మాట్లాడినాను. ఇంకా ఇటు సైడ్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వచ్చేకి మంగళగిరి, నెల్లూరు, గుంటూరు, విజయవాడ, అనంతపురం, తిరుపతి, కాగజ్ నగర్, ఖమ్మము, ఈవెన్ బెంగళూరులో మాట్లాడినాను. సో బీహార్ మాట్లాడినాను, ఢిల్లీలో మాట్లాడినాను, ఇట్లా చాలా ప్రదేశాల్లో మాట్లాడినాను. ఐ డ్రీమ్ లాంటి కొన్ని యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చినాను, దూరదర్శన్లో 2 సార్లు లైవ్ ప్రోగ్రామ్ ఇచ్చినాను, ఒకసారి గాంధీ మహాత్ముని జన్మదినం 150వ జన్మదినం రోజు ఇచ్చినాను. గాంధీ జీవితము, జీరో బడ్జెట్ పాలిటిక్స్. ఆనాడు ఏ మీడియాలో అయినప్పుడు గాంధీ గారు దేశమంతా ఎలా తెలుసుకున్నారు, అన్ని మీడియాలు ఉన్నప్పుడు 50 కిలోమీటర్లు 100 విలేజ్లో ఇల్లు ఎందుకు తెలియలేకపోయినారు అంటే గాంధీ ఈ సమాజం నాదనే ఫీలింగ్ లో పనిచేసినాడు. ఈ నాయకుడు ఈ సమాజం నాది కాదు, నేను ఈ సమాజాన్ని రుద్దడానికి లేకపోతే దోపిడీ చేయడానికి అనే ఫీలింగ్ లో మన నాయకులు ఉండరు కాబట్టి రివర్స్ లో తెలుస్తున్నారు నాయకులు, కానీ ఆత్మీయంగా తెలియట్లేదు అన్నట్టు. ఇటు సైడ్ కి వచ్చేందుకు జేడి లక్ష్మీనారాయణ, వివి లక్ష్మీనారాయణ గారు మాజీ సిబిఐ డైరెక్టర్, ఆయన ట్రైనింగ్ ఇచ్చాను, అంటే ఈ విషయం మీద విశదీకరించాను. ఆయన ఇప్పటి వరకు కొన్ని 100 సార్లు జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి టీవీలో కానీ చర్చా వేదికలు కానీ ప్రజెంట్ చేసినారు, చెప్పారు దీని ప్రాధాన్యత గురించి. చాలా మంది పొలిటీషియన్స్ కూడా రెగ్యులర్ గా నవ్ అండ్ దెన్ అంటే వెరీ ఫ్రీక్వెంట్ గా వారానికి ఒకరు ఇద్దరు కొత్త తరం నాయకులు పాత తరం నాయకులు ముదుర్లు అయితే ఫోన్లు చేయట్లేదు, అంటే కలవట్లేదు, మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్లకు ఆల్రెడీ ఒక ఫిక్స్డ్ మైండ్ సెట్ లో ఉంటారు అన్నట్టు, డబ్బులు చెప్పి. సో మేము కూడా పాత తరం నాయకులతో మేము పెద్దగా ఆలోచించట్లేదు, పట్టించుకోవట్లేదు. ఎందుకంటే మా దిమాగ్ మేము ఖరాబ్ చేసుకోవాలనే ఉద్దేశం లేదు, మా మెదడు అంటే వేస్ట్ చేసుకోవాలనే ఉద్దేశం లేదు, సమయమో ఇవన్నీ. సో జీరో బడ్జెట్ పాలిటిక్స్ విధానంలో పొలిటికల్ పార్టీని ఎలా రన్ చేయొచ్చు అనేది కూడా ఈ లాక్డౌన్ టైంలో డిజైన్ చేసినాను. 3 ఏళ్ళ తర్వాత ఇది స్టార్ట్ చేసిన 3 ఏళ్ళ తర్వాత జీరో బడ్జెట్ పాలిటిక్స్ విధానంలో పొలిటికల్ పార్టీని ఎలా రన్ చేయొచ్చు అంటే అని మేము పొలిటికల్ పార్టీని రన్ చేయము. ఎవరైనా ముందుకు వచ్చినారంటే, ఏ రాష్ట్రంలో అయినా ఎవరైనా ముందుకు వచ్చినారంటే మేము వాళ్ళకి గైడెన్స్ ఇవ్వగలుగుతాము. మా ఉద్దేశం ఏంటంటే వీ వాంట్ గుడ్ లీడర్స్ దట్స్ ఆల్. దేర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ గుడ్ లీడర్షిప్. సో ఈ మేము ఏ పార్టీకి అనుసంధానం లేదు, ఏ పార్టీకి వ్యతిరేకం లేదు, మాకు అన్ని పార్టీలు సమాధానం. ఇంకా కరెక్ట్ చెప్పాలంటే అన్ని పార్టీలు కలిసి ప్రజల కోసం పనిచేయాలి, అంతేగాని పార్టీల కోసం పనిచేయవద్దు అన్నట్టు. మీరు వెస్టర్న్ కంట్రీస్ లో చూసినారంటే ఎన్నికల తర్వాత రాజకీయాలు ఉండవు అన్నట్టు, ఎన్నికల తర్వాత మళ్ళీ అభివృద్ధి ఉంటుంది. ఇక్కడ ఎన్నికలకు ముందు రాజకీయాలు ఉంటాయి, ఎన్నికల తర్వాత రాజకీయాలు ఉంటాయి, వాడు తగ్గిన రాజకీయమే ఇంకోటి చేసిన రాజకీయమే అన్నట్టు. అవునండి. సో సమాజానికి మంచిది కాదన్నమాట. అవును. ఇప్పుడు జేడి లక్ష్మీనారాయణ గురించి మాట్లాడారు ఎక్స్ సిబిఐ అఫీషియల్. సో ఆయన కూడా కొన్ని ప్రసంగాల్లో మీ పేరు తీసుకున్నట్టు నాకు గుర్తన్నమాట. సో అది కాకుండా ఆయన మీ సీనియర్ అని కూడా మాకు తెలిసింది. సో ఆయన ఏమంటారు ఈ కాన్సెప్ట్ ని విని, ఏమన్నారు, ఏమనుకుంటారు? ఆయన ఒక పోలీస్ అధికారిగా 30 ఏళ్ళు రాజకీయ జీవితం 30 ఏళ్ళు అధికారిగా పనిచేసినాడు. ఆయన అన్ని రకాల మనుషులను చూసింటాడు, కరుడుగట్టిన నేరస్తులను చూసింటాడు, టెర్రరిస్టులను చూసింటాడు, నక్సలైట్లను చూసింటాడు, అండ్ అధికారులను చూసింటాడు, అనధికారులను చూసింటాడు, రాజకీయ నాయకులను చూసింటాడు. ఆయన ప్రతి విషయాన్ని చాలా కూలంకషంగా అడిగారు. జీరో బడ్జెట్ పాలిటిక్స్ నుంచి పాయింట్ పాయింట్ గురించి అడిగారు. ఆయన అర్థం చేసుకున్నారు కాబట్టి కొన్ని 100 సార్లు టీవీలో చెప్పినారన్నట్టు జీరో బడ్జెట్ పాలిటిక్స్ గురించి. సో ఆయన సంపూర్ణంగా అర్థం చేసుకున్నారు దీని ఇంపార్టెన్స్ ఇవన్నీ. సో ఇలాంటి వాళ్ళు ఒక 100 మంది తయారైతే చాలన్నట్టు దేశాన్ని మార్చచ్చు. మామూలుగా వివేకానందుడు చెప్పినట్లు నాకు 100 మందిని ఇవ్వండి, యువకులను, ఆదర్శవంతులను, శక్తివంతులను, పనిచేసే వాళ్ళను. అలా మాకు కూడా రాష్ట్రానికి ఒక 10 మంది నాయకులు ఇట్లా ముందుకు వస్తే చాలా ఈజీ అవుతుంది అన్నట్టు జీరో బడ్జెట్ పాలిటిక్స్ ముందుకు తీసుకెళ్లడానికి అన్నట్టు. వస్తే బానే ఉంటుంది, కానీ ఎలా రావాలి వీళ్ళు?
సో ఇది నిరంతర ప్రక్రియ భరద్వాజ గారు. ఈ బుద్ధు మీ అనుభవము, మీ వయస్ అంతా, నా అనుభవం, నా వయస్ అంతా, ఇది కరెంట్ చేసుకుంటూ పోతుండలా. ఒక నదీ ప్రవాహం మాదిరి ఎంతో మంది వస్తుంటారు, ఎంతో మంది పోతుంటారు. సో ఖచ్చితంగా మంచి వాళ్ళు వస్తారని అనుకుంటాము. సో ఆ ప్రక్రియ భాగంగా ఈ బుద్ధు మేము లాక్డౌన్ టైంలో కూడా 3-4 times లైవ్ ప్రోగ్రామ్స్ పెట్టడం జరిగింది, మాట్లాడడం జరుగుతుంది, అందరితో కలవడం జరుగుతుంది. అంటే కలవడం అంటే వీడియో కాల్ ద్వారా, లేకపోతే ఇట్లా ఆడియో కాల్ ద్వారా. సో వస్తుంది నాకైతే నమ్మకం ఉంది. ఇప్పుడు మన స్వతంత్ర సంగ్రామం కూడక 1857 లో స్టార్ట్ అయింది. 90 ఏళ్ళ తర్వాత మనకు స్వతంత్ర సంగ్రామం వచ్చింది. అంటే 90 ఏళ్ళ వల్ల 1857 లో మంగళ పాండే చేసిన కృషి, లేకపోతే దాని తర్వాత లాల్ జాల్పాల్, లేకపోతే వివేకానందుడు, లేకపోతే భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, రామ్ బిస్పిల్లా, ఇట్లా సుభాష్ చంద్రబోసు, వీళ్ళందరూ సంఘటితంగా వాళ్ళ వాళ్ళ ప్రయత్నంలో భాగంగా చేయడం ద్వారా తర్వాత మన మహాత్మా గాంధీ వీళ్ళందరూ రావడం, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్ వీళ్ళందరూ రావడము, తర్వాత దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లడము, సేమ్ టైంలో రెండో ప్రపంచ యుద్ధం రావడం, సో ఇత్యాది కారణాల వల్ల 90 ఏళ్ళ తర్వాత మనకు స్వతంత్రం వచ్చింది. సో ఇప్పుడు అంతే, ఈ ప్రయత్నం 100 ఏళ్ళ తర్వాత రానిలే సంతోషం. సో వారం తర్వాత రాస్తే ఇంకా సంతోషం, నెల తర్వాత వచ్చినా సంతోషమే. సో ఇక్కడ విషయం ఏంటంటే ప్రయత్నం ఆపకూడదు అనేది మా సిద్ధాంతం. ఎస్, అయితే ఇప్పుడు నేటి తరానికి మీరు అన్నారు ఎప్పుడో ఒకసారి వాళ్ళకంటే వాళ్ళు తెలుసుకోవాలి, సమాజంలోకి రావాలి, పాలిటిక్స్ లోకి రావాలి అంటున్నారు, అది వాళ్ళకి విఘ్నతకి వదిలేస్తున్నాం అంటున్నారు. సో ఇలా ఆలోచించే వాళ్ళకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? రేపు మునుముందు పాలిటిక్స్ రావాలి, ఇప్పుడు నేనే వద్దాం అనుకుంటున్నాను, సో నాకు మీరు ఎలాంటి సందేశాన్ని ఇస్తారు? మీరు ఏం లేదు ప్రస్తుతానికి, మీరు అసలుకు ప్రజలు ఎవరు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళతో మాట్లాడండి, తెలుస్తుంది, వాళ్ళ మాటలు వినండి, సో ఆటోమేటిక్ గా మీకే సొల్యూషన్స్ తెలుస్తాయి. నేను అదే చెప్తున్నా కదా, ఇప్పుడు ఇన్ని కోట్లాది మంది మైగ్రెంట్ లేబరు, వాళ్ళ దగ్గర గూగుల్ మ్యాప్లు లేవు, ఏం లేవు, కానీ ఒక పక్షులు జంతువులు మాదిరి రోడ్డు ముడితో పోతా ఉన్నారు, గమ్యస్థానాలు చేరుతున్నారు. అంటే విషయం ఏంటంటే, ఒక పని మీద మీరు పని చేసుకుంటూ పోతే ఒక వారం లేట్ అయినా ఫలితాలు వస్తాయి. మనం ఏసీ రూమ్ లో కూర్చొని సలహాలు తీసుకొని ఏసీ రూమ్ లో నుంచే మనం పని చేయాలనుకుంటే అది అంతే, ఫలితాలు రావు, ఓన్లీ మాటలు ఉంటాయి అంతే. అవునండి, ఎందుకంటే నాకు రఘువంశంలో ఒక చిన్న ఇన్సిడెన్స్ గుర్తుకొచ్చింది అనమాట, కాళిదాసు రచించిన రఘువంశంలో రఘుమహారాజు అంత గొప్పటి మహారాజు, ఇంద్రుడితోటి కుబేరుతో పోల్చుకునే సంపద ఉన్న రఘుమహారాజే దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయని తెలుసుకోవడానికి స్వయంగా ఎవరికి చెప్పకుండా అర్ధరాత్రులు బయటికి వచ్చాడన్నమాట తెలుసుకుందామని. సో నిర్ణయం అనేది ఎప్పుడైనా కానీ ఒక గదిలో 4 గోడల మధ్యలో ఏసీల కింద, ఫ్యాన్ల కింద, మంచాల పైన అనేవి కాదు అని అప్పటి చరిత్రనే చెప్తుంది అన్నమాట, మనకు పురాణాలే చెప్తున్నాయి. అలాంటి ఈ రోజుల్లో చల్లగా కూర్చొని మనము బయట ఉన్న వేడి కబుర్లు అని చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ బయట మనం ఎలా శాసించాలని ఆలోచిస్తున్నారన్నమాట, అది ఎంత మాత్రము ఇది కరెక్ట్ కాదని నా భావన. అవును, సో మొత్తానికి మీ కాన్సెప్ట్, మన కాన్సెప్ట్ బాగా అభివృద్ధి చెందాలి, అదేవిధంగా ప్రజల్లోకి వెళ్ళాలి, ఇది వర్ధిల్లాలని నేను కోరుకుంటున్నాను. ఇంకేదైనా చెప్దాం అనుకుంటున్నానా మాధవ రెడ్డి గారు? ఎన్ఆర్ఐ తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యానికి, శ్రోతలకు, మీకు దీన్ని కనెక్ట్ చేసిన మన ఫ్రెండ్ కి అందరికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు, నా అభిప్రాయాలను తెలియపరిచే అవకాశం ఇచ్చినందుకు. అదే సమయంలో మీరన్నట్లు రాజు మన కాళిదాస్ గారు రాసిన మేఘ సందేశం అనుకుంటా, లేకపోతే రఘువంశం. సో రఘువంశం సంబంధించిన మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నారు కదా, నేను ఇలాంటిది కూడా చాలా వరకు చెప్తుంటాను రాజకీయ నాయకులకి. చాలా వరకు మీరు ఓకే, అంతకుముందు గతంలో గారు మీరు మారు వేషంలో కాకుండా కానీ నిజమైన వేషంలోనే వెళ్ళండి, కాకపోతే పోయి ఓ రచ్చబండ మీద కూర్చోండి, వాళ్ళ బాధలు చూడండి, లేకపోతే ఒక పొలంలో కూర్చోండి, వాళ్ళ బాధలు గమనించండి. మరి మారు వేషంలో పోవాల్సిన పని లేదు, నిజమైన వేషంలోనే వెళ్ళండి, ఒరిజినల్ గానే వెళ్ళండి అని చెప్తుంటాను అన్నట్టు. మారు వేషంలో వెళ్తే ఇంకా మంచిది, మీకు ఇంకా తెలుస్తాయి ఎంతగా తిట్టుకుంటున్నారు మిమ్మల్ని అని. సో ఈ ఇదే విషయం మీద
మేము నిరంతరంగా పనిచేయడానికి మా సర్వశక్తులు వడ్డుతామని వడ్డే అవకాశం ఉంటుందని మేము నిర్విరామంగా పనిచేస్తాము ఆ నమ్మకం కూడా ఉంది ఎందుకంటే సమాజం పర్మనెంట్ అని భావించే వాళ్ళలో నేను ఒకడిని సో మనం పర్మనెంట్ కాదు బట్ సమాజం పర్మనెంట్ అయినప్పుడు భవిష్యత్ తరాలకి మన ముందు తరాలు దరిద్రమైన వ్యవస్థ ఇచ్చినారని అనుకోకూడదు మనకు ఎంతో మంది కొన్ని వేల మంది లక్షల మంది ప్రాణ త్యాగ ఫలితమే మనం ఈ రోజు స్వతంత్రము సో ఈ స్వతంత్రాలు భవిష్యత్ తరాలకు బాగా అందాలి అంటే అంటే మంచి నాయకత్వం కావాలి అంతేగాని కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పే నాయకత్వం కాదు కావాల్సింది సో దీని మీద సన్నిహితులు లేకపోతే కీతులు అందరి సలహా సహాయ సహకారాలు తీసుకుంటూ సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్తాము అండ్ మీలాంటి వాళ్ళ మీడియాలో ఉన్న వాళ్ళ సహాయ సహకారాలు కూడా చాలా పనికి వస్తాయి సో ఖచ్చితంగా ముందుకు వెళ్తామనే ధీమా ఉంది ఎందుకంటే ప్రతిరోజు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సెషన్ జరగడానికి కారణం ప్రధానంగా మన మధు బ్రదర్ సో మధు బ్రదర్ కూడా థ్యాంక్స్ చెప్పాలి సో ఇట్లా చాలా మంది వాలంటీర్గా ముందుకు వస్తున్నారు సో మీకు తెలుసు ఒక 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 కిలోమీటర్ ప్రయాణం అయితే ఒకరం చేయొచ్చు కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం అయితే మనం జనాలతో కలిసిపోవాలి సో ఇప్పుడు పోతున్నాము సో ఖచ్చితంగా మనం అనుకున్న సమాజాన్ని మనం అనుకున్న రాజకీయ వ్యవస్థను స్థాపిస్తామనే నమ్మకం ఉంది సో ఈ అవకాశం ఇచ్చిన ఎన్ఆర్ఐ యాజమాన్యానికి మీకు శ్రోతలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు భరద్వాజ గారు ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ మాధవరెడ్డి గారు మీ అమూల్యమైన సందేశాన్ని అందించారు సో నాయకులు నంబర్ డ్రా చేయండి నాది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా మన యూట్యూబ్ లో అన్ని వచ్చేస్తాయి ఇబ్బంది లేదు సో ఎస్ సో నాయకులు సమాజాన్ని ప్రేమించాలి సో మనసులు గెలిస్తే చాలు అని మంచి కాన్సెప్ట్ జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే కాన్సెప్ట్ ని మీరు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది సో ఇలానే మనం ముందుకు సాగాలి సో రాజకీయం వర్ధిల్లాలి అదే విధంగా ప్రజాస్వామ్యం వర్ధిల్లాలి అనే నినాదంతో ఐఎమ్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ దిస్ షో థ్యాంక్ యూ